కడప ఉక్కు పోరాటం తీవ్రస్థాయికి చేరుకుంది. ఓవైపు కడపలో టీడీపీ నేతల దీక్షలు, ఢిల్లీలో ఎంపీల లాబయింగ్, మరోవైపు ప్రజాసంఘాల ఆందోళనతో కడప ఉడికిపోతోంది. ఎన్ని పోరాటాలు చేసినా విభజన హామీని అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి అఖిలపక్ష సంఘాలు. ఇవాళ కడప జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. విద్యా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దాదాపుగా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు తెలపడంతో జిల్లా పోరాటం మరింత ఉధృతమయ్యింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సాగుతున్న బంద్కు మద్దతుగా బెజవాడలో వామపక్షాలు నిరసనకు దిగాయి. ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు నేతలు. ఇదిపై మరిన్ని వివరాలు కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా కడపలో వచ్చేసి ఈ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని గత 2 సంవత్సరాల నుంచి కూడా వామపక్ష నాయకులు పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన అంశం ఇప్పుడు రాష్ట్రంలో కీలకంగా మారిన పరిస్థితి. ఈరోజు కడపలో పూర్తిగా బంద్ పాటించాలి, ఈ ఉక్కు కర్మాగారాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయం మీద అఖిలపక్షం అంతా కూడా సిద్ధపడ్డారు. వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ విజయవాడలో ప్రస్తుతం లెనిన్ సెంటర్లో కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల మీరు ఏ విధంగా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలొగ్గుతారు అనేటువంటి మాట అది కళ్ళ. మీకు అధికారం ఉందని మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వనంటే, ప్రత్యేక హోదా ఇవ్వనంటే, రైల్వే జోన్ ఇవ్వనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడి ఉండరు, తిరగబడి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, కడప ఉక్కు రాయలసీమ హక్కే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విశాఖ ఉక్కు ఆ రోజున ఆంధ్రుల హక్కు ఎలాగైందో ఈరోజు కడప ఉక్కు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అందుకని ఆ మెసేజ్ ఇస్తున్నాం. గాలి జనార్దన్ రెడ్డి గారు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి మెకాన్ సంస్థ వాళ్ళ చేత మోడీ గారు నివేదిక ఇప్పిస్తారా? అదే ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కుదరదని నివేదిక ఇప్పిస్తారా? ఇదంతా ప్రభుత్వం ఆటగా నాటకమేనని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, ఫీజిబిలిటీ లేదంటారు. మరి ఫీజిబిలిటీ విభజన చట్టంలో పెట్టిన కడప ఉక్కుకి ఫీజిబిలిటీ లేకపోతే, రైల్వే జోన్కి ఫీజిబిలిటీ లేకపోతే, ప్రత్యేక హోదాకి ఫీజిబిలిటీ లేకపోతే ఇంకా విభజన చట్టం ఎందుకు? చట్టానికి దిక్కు లేకుండా పోతే? అందుకే చట్టాన్ని కాదనే వాళ్ళకి అధికారంలో కొనసాగే హక్కు లేదు, చట్టాన్ని అమలు చేయ వాళ్ళకి పదవిలో కొనసాగే హక్కు లేదు. అందుకే విభజన హామీలను అమలు చేయని ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనటువంటిది కూడా ఈరోజు పోరాటం చేయదలుచుకున్నాం. దానికి తోడు తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు గుర్తొచ్చింది మీకు మీ పోరాటాలు ఏంటో. నిన్న మీ ఎంపీ మాటల్లోనే బరువు తగ్గడానికి దీక్షలాగా ఉంది తప్ప రాష్ట్రానికి విభజన చట్టంలో హామీలు సాధించడానికి కాదు. ఇంకొక నాయకుడు మోడీ గారు కానీ ఇంకెవరైనా హోదా ఇస్తామని రాసిస్తే వాళ్ళు బలపరుస్తారంట. మరి 4 ఏళ్ళు రాసిచ్చి ధిక్కరించారు, మళ్ళీ వాళ్ళు బలపరుస్తారా? ఇటువంటి వాళ్ళ వల్ల బీజేపీ కేంద్ర పోరాటం చేయలేం. ప్రజలే ముందుకు రావాలి. వామపక్షాలు, జనసేన, ప్రజాసంఘాలు, అందరం మిగిలిన పార్టీలు అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, కేంద్రం యొక్క మెడల్ వంచి సాధిస్తామని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మనతో పాటు జనసేన నాయకుడు కూడా ఉన్నారు. మీ పార్టీ ద్వారా ఈ సంఘీభావ యాత్రకి ఏ విధమైన మద్దతు తెలుపుతున్నారు? రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు? వామపక్షాలు చేసేటువంటి ప్రతి ప్రజా ఉద్యమానికి, ప్రత్యేక హోదా ఉద్యమానికి, విభజన హామీలు అమలు చేయాలనేటువంటి ఉద్యమానికి, కడప ఉక్కు కర్మాగారాన్ని సాధించాలనేటువంటి ఈరోజు బంద్కి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అనేక అంశాల మీద మేము వామపక్షాలకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రత్యేక హోదా సాధించడంలో కానీ, రైల్వే జోన్ సాధించడంలో కానీ, విభజన హామీలు అమలు చేయాలనేటువంటి అనేక అంశాల మీద మేము కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా విభజన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని, చెయ్యకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తాం, రాష్ట్ర అభివృద్ధిని తప్పనిసరిగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇక్కడ కనుక చూసినట్టయితే ఇప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలనుకుంటూ సీఎం రమేష్ గత 9 రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్న పరిస్థితి. మీరు కూడా మీ పార్టీ కానీ అఖిలపక్షం కానీ ఏంటంటే ఉక్కు పరిశ్రమ కోసమే ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రం మీద మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మీరంతా కలిసి పోరాటం చేస్తే దానికి గ్రావిటీ ఉంటుంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసినట్టయితే డైల్యూట్ అయ్యే ప్రమాదం లేదంటారా? ఖచ్చితంగా ఐక్య పోరాటాల ద్వారా ఏదైనా మనం సాధించుకోగలుగుతామనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి గుణపాఠం. ఆనాడు విశాఖకు ఆంధ్ర హక్కు సాధించిన అమరజీవి పట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన పోరాటం చేయకుండా ఏది కూడా మనం సాధించుకునేటువంటిది వాస్తవమే. కానీ పోరాటాల్లో చిత్తశుద్ధులైనటువంటి కేవలం 25 స్థానాలు మమ్మల్ని గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం అంటే తిరిగి మళ్ళా ప్రజల్ని మరోసారి మోసం చేయడమే. పోరాటంలో చిత్తశుద్ధి లేదు. తమిళనాట ఉన్నటువంటి సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకి కనపడుతుంది. అధికార పక్షం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని, ప్రతిపక్షం రోడ్డును బడి ప్రజా సమస్యను గాలి గుదులు వేసి ఈ రోజున ముఖ్యమంత్రి పీఠమే పరమావధిగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి వారి వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదనేటువంటిది ఖచ్చితంగా భావించాల్సి వస్తుంది ప్రజలు. కాబట్టి వాళ్ళు చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ రోజున పెద్ద ఉద్యమాన్ని చేస్తామంటే ప్రజలు దాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేరు. 4 సంవత్సరాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ప్రత్యేక హోదా ఉద్యమం రాదని చెప్పి, ప్యాకేజీలు రావని చెప్పి, చివరికి మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రజల్లో వాళ్ళ డినామినేషన్ పడిపోయింది కాబట్టి, గ్రాఫ్ పడిపోయింది కాబట్టి, గ్రాఫ్లో మళ్ళీ ఎదగటానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరి చిత్తశుద్ధి లేనటువంటి పార్టీలుగా వాళ్ళ అధికారం ప్రతిపక్షాలు రెండూ తయారైనవి కాబట్టి అందువల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో సిపిఐ, సిపిఎం, జనసేన ఈ 3 పార్టీలు కూడా త్రికరణ శుద్ధిగా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు, కడప ఉక్కు సాధన, విశాఖ రైల్వే ద్వారా సాధన, విభజన చట్టంలో హామీలు ఏవైతే పొందుపరచబడి ఉన్నాయో ఆ హామీల సాధన కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడతాం. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పోరాటం విజయవాడ నగరంలో ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఇదే విజయవాడ నగరంలో ఏలూరులాగోలు సెంటర్లో విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా 5 విద్యార్థి యువకులు కూడా బలైపోయినటువంటి చరిత్ర విజయవాడ నగరానికి ఉన్నది. కాబట్టి ఇది ఒక రాయలసీమకు ఉత్తరాంధ్ర సమస్య కాదు, ఆంధ్రుల సమస్య, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం ఏంటంటే చిత్తశుద్ధి లేని పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఈ విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలంటే మాత్రం కంపల్సరిగా కూడా ఐక్య కార్యాచరణ అవసరం. దానికి అనుగుణంగానే సిపిఎం, సిపిఐ, అదేవిధంగా జనసేన పార్టీలు కలిసి పోరాటాన్ని చేస్తూ ఉన్నాయి. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడున్న నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రెడ్డితో రవికృష్ణ, ఎన్టీవీ విజయవాడ నుంచి.